వచ్చేసాడు. షెల్లిని తీసుకుని అర్జెంట్ గా పారిపో. సార్, నేను బ్యాంకాక్ వేరే పని మీద వస్తే ఇక్కడ కైలాష్ గారు దొరికాడు. నా గురించి చెప్పకురా, చెప్పకురా, చెప్పకో. ఇప్పుడు ఈయనేం చేయాలి? నువ్వు కాసేపు అక్కడే ఉండు, వాడిని థాయ్ పోలీసులో వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? హలో, 2 కోట్లు కావాలి. చా, 3 తీసుకున్నానా? 3 తీసుకో. నేను కైలాష్ గారిని నీకు ఇస్తే 3 ఏంటి, 4 కూడా ఇస్తావు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయలా, దొరికాడు బ్యాంకాక్ లో. గంటలో మీ ఇంట్లో డబ్బులు ఉంటాయి. కైలాష్ గారి, కైలాష్ గారి, ఇక్కడ యు స్లాప్ మీ. వై? యునో, అమ్మాయిలు నన్ను తిడితేనే చంపేస్తా. నువ్వు లాగి పెట్టి కొట్టావు, నిన్ను ఇప్పుడు ఎలా చెప్పాలి? హలో, వాడెవడో చోటుగాడంట, వాడికి దొరికాడు. ఇటు పట్టుకుని వాడితే లేపెట్టయా? ఓరు నాయన, మీ కమిషనర్ ఎంత పనిచేశాడు తెలుసా? అడ్రస్ చెప్పి 2 కోట్లు లొకేషన్రా. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవను. లేకపోతే వాడు నాలుగు 2 కోట్లు కొట్టేటట్టు గురు కమిషనర్ గాడు. కమిషనర్ పిచ్చోడు కాబట్టి 2 అడిగాడు. నేను 25 అడుగుతానని నీకు తెలీదు. 25 కోట్లు చంపేరా? నన్ను చంపేరా? నా కొడక నన్ను చంపే, మా అన్నతో పాటు నన్ను చంపేస్తున్నారా? వాడు బతికిపోయాడ్రా? జనరల్ గా నువ్వు నోట్లో పోసే రకం. డీల్ ఫిక్స్. డీల్ ఫిక్సా? అంటే నోట్లో పోయడానికి ప్రిపేర్ అయిపోయావు అన్నమాట. కైలాష్ గారిని చంపి నీకు ఫోన్ చేస్తా. ఓకే. హే యుతినాయ్, ఏమైంది? చాలా దూరం అంట, ఆ చోటు గాడి నంబర్ కావాలి. నీ బాయ్ ఫ్రెండే కదా, నంబర్ చెప్పు. నంబర్ ఎక్కడే? హలో. హే చోటు బాయ్, నేను జానీని మాట్లాడుతున్నా. ఆ కైలాష్ ఎక్కడ? హలో 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 నువ్వు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఎవడాడు? ఇంకెవడు? జానీ. చెప్తున్నా వినకుండా కమిషనర్ కి ఫోన్ చేశావు, వాడే చెప్పేస్తుంటాడు. కమిషనర్ నా వాల్యూ ఏంటో తెలుసా నీకు? నన్ను ఎంతకైనా అమ్ముకోవచ్చు. హలో హలో చోటు. హలో హలో. నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఒకసారి చెక్ చేస్తాను. హలో సార్, ఇక్కడ ఎవరో 10 మంది వచ్చి కైలాష్ గారిని చంపేశారు, నన్ను ఏం చేయమంటారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, నువ్వు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు చెప్పింది నిజం గారు, మా వాడిని నమ్మేశాడు. నన్ను ఒక్కడిని చంపేస్తే ఆ మినిస్టర్కి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా,
మంత్రి రాజేంద్ర కుమార్ని చంపింది నేను కాదు. మిస్ అయినా పర్వాలేదా? మిస్ అవ్వదు. ఇవాళ మినిస్టర్ని చంపేది నువ్వు కాదు, మినిస్టర్ తమ్ముడు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వాళ్ళన్నను వాడే కాల్ చేశాడు, అందుకే ఆడికంత భయం. నేను బతుకుంటే అందరూ ఇక్కడే ఉన్నాం, ఆడినప్పుడు చంపేశాడు. తొందరపడి థ్యాంక్స్ లవి చెప్పకు. అదేంట్రా బ్రేక్ ఇచ్చావు? ఫోన్ పెట్టే. గుడ్ న్యూస్ చెప్పరా, మంచి దొడుతుంది ఇక్కడ. చెప్పు. సారీ చుట్టూ, సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పు. విషయం ఏంటంటే నీ దగ్గరున్న కైలాష్ గడ్ నాకు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? వినిపిస్తుందా నీ డార్లింగ్ వాయిస్? మర్యాదగా కైలాష్ గాడిని తీసుకుని నా దగ్గరికి రా. నీ అవసరం నాకెంతుందో నా అవసరం నీకంతే ఉంది. సమీరాన్ని వాళ్ళ అన్నని తీసుకుని నువ్వే ఇక్కడికి రా. ఏమన్నాడు? హీస్ బ్లాక్మెయిలింగ్ బ్రహ్మాజీ, బ్లాక్మెయిలింగ్ మీ. నన్ను కొడతావంటే కొట్టక? నువ్వేమో ఆ రోజు నన్ను విలన్ అన్నావు. విలన్ వాడు బ్రహ్మాజీ, నేను హీరోని. యు బిలీవ్ మీ? థాంక్స్. సరే, నీ బావ రమ్మన్నాడు. అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ వ్యాన్లో నన్ను వదిలేసావని తెలిస్తే ఆ జానీ నిన్ను చంపేస్తాడు. చంపేస్తే చంపేనే. నిన్నెందుకు వదిలేస్తున్నావు తెలుసా? నిన్ను ప్రాణాలతో తీసుకొస్తాను మీ అమ్మ నాన్నకు మాటిచ్చాను. నాకు దొరకాలని వాళ్ళు మొక్కున్నారు, అలాగే దొరికావు. ఇప్పుడు నేను జానీ బాయ్ చేతిలో పెట్టలేను. పో. కైలాష్ ఎక్కడ? సమీరా ఎక్కడ బే? చూస్తే గానీ ఇవ్వవా? ట్రస్ట్ మీ, షీస్ ఇన్ ద వ్యాన్. మిస్సింగ్ గారా? వాంట్ టు సీ హర్? చూస్తే గానీ నమ్మవా? సమీరా, సమీరా, చూడు, చూసావా? Now you must believe me, right? నాకు లేడీస్ అంటే ఎంత గౌరవమో నీకు తెలీదు. దీన్ని చంపకుండా ఉంచాను అంటే అది నీకోసమే చూడు. నన్ను ఇక టార్చర్ పెట్టకు చోటు, టెల్ మీ. చెప్తావా? దీని తల పగల కొట్టబడ్డావా? Ugh!
రెడ్ కార్డ్ మాన్. నువ్వే చెప్పావు కదా టైం దొరికితే నేను వేసేయమని. చోటు ఇదిగో బ్రహ్మజీ, ఈ నేసే గురు ఈ డబ్బా ఈడతో పడలేకపోతున్నాను. ఈడ పెద్ద శాడిస్తున్నా కొడుకు టార్చర్ పెట్టేస్తున్నాడు చూస్తావంటి ఏసై. నన్నే చెప్పమంటావా? యూ టీచింగ్ మీ బ్రహ్మజీ? యా చోటు, ఐ హావ్ దిస్ గర్ల్ విత్ మీ బ్రహ్మజీ. Don't come to me. I will kill her. Yes, I. Chotu, come on. No, velu. Vala sanga nenu chustha. జీవితంలో నాకున్న ఒకే ఒక ప్రాణాన్ని నిలిపేసే ఒకతరం. నేను ఇంకా ఏం చేయలేదు చోటు. దిస్ జస్ట్ వార్మ్అప్. నిన్ను చూస్తుంటే మనస్ఫూర్తిగా మర్డర్ చేయాలంటరా, కసిగా నరకాలనుంది. ఎలా చంపాలి, ఎలా చంపాలో ఐడియా చెప్పరా నా కొడుక. నీలాంటి చంపితేనే నాలో ఉన్న కసి కచ్చి గుల్ల అన్నీ తీరతాయి. రా
ఏ సమీరా లే చూడు, నా కొడుకుని ఎలా కొడతాను. నరేంద్ర కుమార్ని అతని నివాస గృహంలో అరెస్ట్ చేశారు. పదవి కోసం సొంత అన్ననే హత్య చేసిన నరేంద్ర కుమార్ని ఇంట్రోగేషన్ నిమిత్తం పోలీసులు జైలుకి తరలించారు. అమ్మా, నీ కొడుకు వచ్చాడు, ఇక నీ దగ్గరే ఉంటాడు, ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు దేవుడివి. అంత మాట అనకండి. నా భార్య కోలుకోగానే మళ్ళీ నీకు భోజనం తీసుకొచ్చిస్తాం బాబు. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను, రెస్ట్ తీసుకో. కైలాష్ వస్తాను. మంచిదమ్మా. ఒరే నాన్న, చెప్పడం మర్చిపోయాను, తమ్ముడు ఉన్నాడంట్రా. ఎవరు చెప్పారు? చిదంబరం కూడా తెచ్చిపోయాడు, తమ్ముడిని పట్టుకోవడం ఎలాగరా? ఆ చోటుగాడికి చెప్పినా, మిస్ అయిపోయిన వాళ్ళని పట్టుకుంటాడు, వాడి పనే అది. నాన్న, ఇంతకీ తమ్ముడి పేరేంటి? నిరంజన్. నాకున్న ఒక్క ఆధారం పోయింది, మా అమ్మని. ఊరుకో, నేనున్నాను కదా. ఏంటి వీరే? చూడు, నా కొడుకు నాకు తెచ్చి చెప్పు, నాకు ఇంకో సహాయం చేయాలి బాబు. అలాగే, రండి మాట్లాడదాం. ఇంకాసేపట్లో చోటు వాళ్ళ అమ్మ నాన్నని కలవబోతున్నాడు. ఆ దేవుడైనా వాళ్లతో ఎన్నాళ్ళు ఆడుకుంటాడు.